రుద్రంగి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ తఫజల్ హుస్సేన్ ఆధ్వర్యంలో 6 మంది లబ్ధిదారులకు ఎంపీపీ గంగం స్వరూప మహేష్ జెడ్పీటీసీ గట్ల మినయ్య సర్పంచ్ తర్రే ప్రభాలత మనోహర్ చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ జెడ్పీటీసీ మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేస్తుందని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. ఈ చెక్కులు లబ్ధిదారులకు రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్ఎస్ సునీత అధికారులు నాయకులు పాల్గొన్నారు. పంపిణీ కార్యక్రమానికి వచ్చేసిన ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీటీసీలకు, మాజీ సర్పంచ్ గారికి, అదేవిధంగా లబ్ధిదారులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, మరి ఈ ఒక్కరోజే వెమ్లవాడ కాన్స్టిట్యున్సీలో 200 పెళ్లిలైన జంటలకు అంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఈ ఒక్కరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. వారికి సీఎం గారు మరి ఎమ్మెల్యే ఆదేశాలు ఇక్కడ నుంచి పంపిన తర్వాత మరి సీఎం గారు చెక్క రూపకం ముందు ఈరోజు 200 చెక్కులు కాన్స్టిట్యూన్సీలో రావడం జరిగింది. ఒక మేనమామ కట్టంగా ఈరోజు ప్రతి నిరుపేద కుటుంబం కూడా, పెళ్ళైన నిరుపేద కుటుంబం ప్రతి ఒక్కరు కూడా 100,000 రూపాయలు రావడం జరుగుతుందంటే దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేని పథకం ఈ పథకం. ఇది సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, మరి అదేవిధంగా వెమ్రవాడ నియోజకవర్గంలో మొత్తానికి గత 16 నెలల్లో 1,383 కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీకి గుర్తు చేసిన మరి స్థానిక శాసనసభ్యుల గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి వారు వెమ్రవాడ కాన్స్టిట్యూన్సీలో గతంలో లేని అభివృద్ధి మరి గత గడిచిన 5 సంవత్సరాలు మరి ఈ 16 నెలల్లో కూడా వారు ముందుకు తీసుకుపోతున్న తరుణంలో మరి వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకుంటూ, మరి ఏ అభివృద్ధి పనులకైనా కూడా ఆటంకం కలగకుండా మేము కింది స్థాయిలో మరి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే స్థానిక శాసనసభ్యుల గారి దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం.